మొన్న జగన్కి సంబంధించి అతని మీద హత్యా ప్రయత్నం కేసులో ఈనాడు జ్యోతి ఏం హైలైట్ చేసిన ఆ నిందితుడి తరపున లాయరు బొత్స సత్యనారాయణ మేనలుడు అన్నో వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్తే దాన్ని హైలైట్ చేస్తే బయట లాయర్ ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని ఎలా హైలైట్ చేస్తారు, దాని మీదనే వార్త ఎట్లా రాస్తారని నిలదీశారు. ఇవాళ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సునీతే అసలు నిందితురాలంటూ సునీల్ యాదవ్ తరపున లాయర్ వాదించిన దాన్ని మూడు కాలంలో వార్తగా రాసుకొచ్చింది సాక్షి. ఒకళ్ళకొకళ్ళు ఎదుటోళ్ళకి జర్నలిజం క్లాసులు పీక్కునేటువంటి పరిస్థితి. మాజీ మంత్రి వైవేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందింది ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమేనని వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తరపు న్యాయవాది టీఎల్ఎన్ నయన్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. హత్య చేసే కారణం కూడా వాళ్ళకే ఉందని వివరించారు. వివేక హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు. వివేక ఆస్తులన్నీ సునీత ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు. తండ్రి ఆస్తులను దక్కించుకున్న తర్వాత సీబీఐ దర్యాప్తును తప్పుదో పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు. ప్రతి కోర్టులో ప్రతి పిటిషన్లో ప్రతివాదిగా చేరుతూ ఇంప్లీడ్ పిటిషన్ల మీద పిటిషన్లతో అవాస్తవాలతో కోర్టులకు తప్పుదో పట్టిస్తున్నారని వివరించారు. ఆమె వాదనలు సీబీఐ న్యాయవాదుల ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, మృతుడు వివేకానందరెడ్డి రెడ్డే ఆమె బాధితుడని చెప్పారు. వాళ్ల బండారం బయటపడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇదంతా ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది సాక్షి. అంటే సునీతే ఈ తప్పంతా చేసిందని సునీల్ యాదవ్ తరపున వాదిస్తే దాన్ని నాలుగు కాలంల మూడు కాలంల వార్త మూడే నాలుగు కాలంల వార్త రాసుకొచ్చింది. కౌంటర్ దాఖలు చేయండి అని అజయ్ కల్లాం విషయంలో ఆదేశించారన్నట్టు. అంటే ఇక్కడ వివేకానందరెడ్డి మర్డర్ కూతురు అల్లుడే చేయించారని జనం నమ్మాలన్నటువంటి కోణమే వీళ్ళకి సాగుతోంది.